जय श्रीमन्नारायण उग्रं वीरं महाविष्णु जलन्तं स्रोतोमुखं नृसिंहमीशनं भद्रं चक्षुष्मिहं श्रीगुरुभ्यो नमः। 22 ఏప్రిల్ 2021 గురువారము స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము దశమి సాయంత్రం 6:27 వరకు ఉంటుంది। నక్షత్రము మఖా నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:27 వరకు ఉంటుంది। ఈరోజు యమగండ కాలము ఉదయము 6:00 నుండి 7:30 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 10:00 నుండి 10:48 వరకు తిరిగి పగలు 2:48 నుండి 3:36 వరకు ఉంటుంది। ఈరోజు రాహుకాలము పగలు 1:30 నుండి 3 వరకు ఉంటుంది। వర్జం పగలు 2:09 నుండి 3:43 వరకు ఉంటుంది। ఈరోజు శుభ సమయం ఉదయం 8:00 నుండి 9:30 వరకు తిరిగి సాయంకాలము 4:00 నుండి 6 వరకు ఉంటుంది। జై శ్రీమన్నారాయణ। ఇప్పటివరకు పంచాంగ వివరాలు తెలుసుకున్నాము, ఇక ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఇతరుల వలన విరోధం పెరుగుతుంది, విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి, వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది, సంతాన విద్యా సంబంధిత విషయాలలో సమస్యలు ఎదురవుతాయి। వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, మానసిక సమస్యలు అధికమవుతాయి, అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు, వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి, ఉద్యోగమున శత్రు సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశములు ఉన్నాయి। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, అన్ని వైపుల నుండి ధనలాభం అందుతుంది, వృత్తి ఉద్యోగాలలో అదనపు పనివారం నుండి ఉపశమనం పొందుతారు, దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకునే అవకాశములు గలవు। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి, చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది, కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశములు గలవు, నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి ఇంట బయట నూతన సమస్యలు కలుగుతాయి, చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు, మానసిక సమస్యలు బాధిస్తాయి, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి, ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి, వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది। తులారాశి, ఈరోజు తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి, రావలసిన బాకీలు వసూలవుతాయి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, ఆర్థిక అనుకూలత కలుగుతుంది। వృశ్చిక రాశి, ఈరోజు వృశ్చిక రాశి వారికి అధికారులతో చర్చలకు అనుకూల సమయము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి, వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశములు గలవు,
గృహ ఉపకరణాలు కొనుగోలు చేసే అవకాశములు కూడా కలవు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభించే అవకాశములు కలవు. ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారికి దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో అదనపు పని బాధ్యతలు వలన విశ్రాంతి లభించక మానసిక పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు నత్తననకన సాగుతాయి. వాహన ప్రయాణంలో ప్రమాద సూచనలు ఉన్నవి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో సమయానికి పూర్తి కావు. నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్థిక నష్టములు ఉండే అవకాశములు కలవు. ఉద్యోగమున చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడవలసి వస్తుంది. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో హాజరవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలిగే అవకాశములు ఉన్నాయి. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహించే దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దల ఆదరణ కూడా పొందే అవకాశములు కలవు. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు గురువారము. నిన్న శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము తిలకించి చూశారు. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఇక్కడ పట్టాభిషేకము వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరములు రాశి ఫలితాలు తెలుసుకొని ఈ పరిహారం పాటించిన వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో తృతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు, ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. Oh.